నమస్కారం, ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం. నవభారత నిర్మాత యువతకు ఆదర్శం భారతరత్న మాజీ ప్రధాని, భారతదేశంలో ఐటీ రంగానికి పునాది వేసిన దూరదర్శి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. ఈ సందర్భంగా ఈరోజు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారి స్వగృహంలో వారికి ఘన నివాళులర్పిస్తున్నాము అని తెలిపిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోజిరెడ్డి, ఈ కార్యక్రమంలో శంకర్ సేఠ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపీపీ తనయుడు రమేష్ చౌహాన్, పండరిరెడ్డి రామచందర్ మాజీ ఎంపీటీసీలు అంజిరెడ్డి, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ శంకర్, ముదిరాజ్ తాలూకా సంఘం అధ్యక్షులు హనుమాన్లు, కౌన్సిలర్ మాజీ సర్పంచ్లు, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రోజుగారు యోజనని గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా గ్రామ పంచాయతీలకు, పంచాయతీ సమితిలకు నేరుగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వారి హాయంలోనే రావడం జరిగింది. బాంబాయిలో సమావేశం ఏర్పాటు చేసి మరి ఆ సమావేశంలో వారు గ్రామీణ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. మరి అవి అభివృద్ధి చెందాలంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా నిధులు గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పథకం తేవడం జరిగింది. ముఖ్యంగా 18 సంవత్సరాలకి వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది. యువత ఎక్కువ పాల్గొనాలని చెప్పి 18 సంవత్సరాలకి వారు ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా మహిళలకు లోకల్ బాడీస్లో పంచాయతీ సమితిలో కానివ్వండి, గ్రామ పంచాయతీలో కానివ్వండి, 3వ వంతు రిజర్వేషన్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి వారు దేశం కోసం ప్రాణాలు అర్పించి మనం మనందరికీ ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వారి అడుగుజాడల్లో మరి ఈరోజు మనం అందరం మనం నడుస్తూ మరి ఎమ్మెల్యే గారి సిద్ధిరెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ భద్రత సభ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు.